वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहैः। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्महृदे वासिष्ठाय नमो नमः। ॐ शान्ताकारं भुजगशयिनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं। भगवन्तुनि स्मरिस्तु गुरुलनि ओं श्री महाविष्णवे नमः। 12 సార్లు ఈ విష్ణు సహస్రనామంలోని కొన్ని నామముల ద్వారానైనా ధ్యానంతో మనం పరమాత్మని పొందాలి అని కోరుతూ ఓం శ్రీ మహావిష్ణవే నమః, 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 ఓం శ్రీ మహావిష్ణవే నమః. పారాయణంలో ఇవాళ సహస్రనామంలోని మొదటి 10 మంత్రాలు నిన్న భూతకాలం పూర్వపీఠికంతా చదివంగా ఓం విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్యభవత్ ప్రభు భూతకృద్భూతవృద్భావో భూతాత్మా భూతభావనః భూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయ పురుష సాక్షీ క్షేత్రజ్ఞోక్షర ఏవ చ యోగో యోగవిదాం నేతా ప్రధాన పురుషేశ్వరః నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమః సర్వశర్వ శివస్థాణుః భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః అప్రమేయో హృషికేశః పద్మనాభో అమర ప్రభుః విశ్వకర్మా మనుస్త్వష్టాస్థవిష్టస్థవిరోధ్రువః అగ్రాగ్యః శాశ్వతకృష్ణో లోహితాక్షప్రదర్శనః ప్రభూతస్త్రికగుప్తామ పవిత్రం మంగళం పరం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ఈశ్వరో విక్రమీ ధన్వే మేధావీ విక్రమక్రమః అనుత్తమో దురాధర్శ అగ్రాహ్యః శాశ్వత కృష్ణో లోహితాక్ష ప్రతర్దనః ప్రభూతస్త్రికగుప్తామ పవిత్రం మంగళం పరం. సో 9 నామములు ఓంకారంతో నమస్కారం చేద్దాం. ఓం అగ్రాహ్యాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం లోహితాక్షాయ నమః, ఓం ప్రతర్దనాయ నమః, ఓం ప్రభూతాయ నమః, ఓం త్రికకుబ్ధామ్నే నమః, ఓం పవిత్రాయ నమః, ఓం మంగళాయ పరస్మై నమః. ఇవి 9 నామం. మొట్టమొదటి అగ్రాహ్య, చాలా సింపుల్. ఏమిటది? కర్మేంద్రియై న గృహ్యతే ఇది అగ్రాహ్య. ఎందుకు ఆయన్ని అగ్రాహ్య అన్నారు? కర్మ ఇంద్రియముల ద్వారా, కాళ్ళు చేతులు ముఖ్యంగా చేతుల ద్వారా గ్రహించలేము కనుక. ఎందుకంటే ఆయన అలా స్థూలమైన జడాత్మకమైన వస్తువు కాదు కనుక అగ్రాహ్యుడు. ఇన్ఫాక్ట్ ఆయన ప్రజెన్స్ వల్లనే ఇంద్రియాలు పనిచేస్తున్నాయి, కానీ ఇంద్రియాలతో మనం ఆయన్ని గ్రహించలేము కనుక అగ్రాహ్య. దీనికి కొటేషన్ ఏముంది తైత్తరీయంలో? ఏమని చెప్పారు? యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ ఇది శ్రుతే. తో కొన్ని చోట సింపుల్ మీనింగ్ ఉన్నప్పుడు ఆయన సింపుల్ చెప్పేస్తారు శంకర్ల వారు. వన్ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్. అది అగ్రాహ్య అంటే చాలా సింపుల్. ఓం అగ్రాహ్యాయ నమః, 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 అగ్రాహ్యాయ నమః, ఓం అగ్రాహ్యాయ నమః, ఓం అగ్రాహ్యాయ నమః, ఓం అగ్రాహ్యాయ నమః, అగ్రాహ్యాయ నమః. ఆయన అలా ఉంటేనే ఆయన సేఫ్. ఆయన కనుక మనం పట్టుకుంటే ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళిపోతాం. అందుకే మనకు ఆయన చిక్కడు దొరకడు. అంటే అత్యంత సూక్ష్మం కనుక ఏ అంతఃకరణ ఇంద్రియ మనోబుద్ధ్యాదులకు కూడా గోచరించడు, ఆర్ పట్టు చిక్కడు కనుక అగ్రాహ్య. తర్వాత శాశ్వతాయ నమః. ఏమిటి? శశ్వత్ అంటే సర్వేషు కాలేషు భవతి ఇది. శశ్వత్ అంటే సర్వేషు కాలేషు అంటే
అన్ని కాలములలో ఉంటాడు. ఎండాకాలం, వర్షాకాలం, చేయకాలం, పోయేకాలం, భూతకాలం, భవిష్యత్ కాలం, వర్తకాలం, పగలు కాలం, రాత్రి కాలం, సంధ్యాకాలం, సాయంకాలం, అన్ని కాలంలో ఉంటాడు. ఆయన లేని కాలం లేదు. అందుకే శశ్వత భవతి ఇది శాశ్వత. మరి అది కూడా మనం నారాయణ ఉపనిషత్తులో చూస్తాం కదా, శాశ్వతం శివమచ్యుతం అని శృతి మరి. సో కనుక నారాయణుడు అన్ని కాలాల్లో శాశ్వతంగా ఉంటాడు కాబట్టి ఆయనని మనం ఎవడైనా పొందొచ్చులే అని వదలకూడదు. ఇమ్మీడియట్ గా ఆయనను పట్టుకొని ఆయన ఉపాసన ద్వారా ఆయన అనుగ్రహంతో మనకు కావలసినవి ఆయన నుంచి పొందాలి. ఓం శాశ్వతాయ నమః, 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 ఓం శాశ్వతాయ నమః. ఇన్ఫాక్ట్ ఆయనే శాశ్వతుడు. ఆయన తప్ప మిగతావన్నీ ఆయన మీద ఆరోపించబడినవి. అది కూడా ఆయన శక్తితోనే. ఆయన ఎప్పుడైతే సంకల్పిస్తాడో ఇవన్నీ పోతాయి. ఆయన మాత్రం శాశ్వతంగా ఉంటాడు. అదే మనం అయి ఉన్నాం. అసలు ఈ శాశ్వతత్వాన్ని అర్థం చేసుకొని అదే మనం తెలుసుకుంటే ఆ యొక్క మనం పోతామేమో అనే మృత్యు భయము, ఉండము అనే భయం ఉంటుందే అయని పోతాయి. ఆ తత్వ దృష్టితో మనకు ఎప్పుడు మరణం కానీ అబ్సెన్స్ కానీ ఉంటుంది. అదేవిధంగా జగత్తులో ఉన్న ప్రతి రూపనామాల వెనకాల శాశ్వతమైన తత్వం ఉన్నది. ఆ తత్వ దృష్టితో చూచుట అనేది గట్టిగా నేర్చుకుంటే తత్వ దృష్టితో అందరూ శాశ్వతమే కనుక ఆ యొక్క భయం అనేది పోతుంది. ఇటువైపుడైతే అలా రూపనామాలు ఎంత గొప్పవైనా ఎంత గట్టిగా పట్టుకోవాలనుకున్నా అవతారాలు ఋషులు మునులే ఆ రూపనామాలలో ఉండరు కనుక యాక్సెప్టెన్స్ ప్లస్ ఎన్నో రూపాలు నామాలు వస్తూనే పోతూనే ఉంటాయి. ఆ రూపనామాల్లో ఉన్న వస్తు వ్యక్తులని ఉండాలి అని అనుకునే మోహాన్ని మనం వదిలేస్తే చాలు. ఎందుకు మోహం అది? ఎందుకంటే ఆ ప్రక్రియలోనే అది వచ్చినవన్నీ మారుతూ పోవుట అనేది సహజస్థంగా ఉంది. అందులో ఇమోషనల్ మైండ్ దాన్ని యాక్సెప్ట్ చేయదు. ఇంటలెక్ట్ తో మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి. శాశ్వతుడైన పరమాత్మని పడుకుందాం. శాశ్వతం కాని జగత్తు యొక్క తమాషా చూస్తూ ఉందాం. ఆ ట్రైనింగ్ మనం మనకిచ్చుకోవాలి. అందులో నిష్ఠ పొందాలి. సంసారికి స్థితుడికి ఇదేగా తేడా? సిద్ధపురుషుడు శాశ్వతమైన దాంట్లో నిష్ఠ కలిగి అశాశ్వతమైనవి వస్తూ వెళుతుంటే ఒక తమాషాగా చూస్తాడు. సంసారమైన మనం శాశ్వతమైన పరమాత్మనికి మర్చిపోయి ఈ వస్తూ పోయే వాటిని పట్టుకుంటూ ఉంటాం. క్లియర్? శాశ్వత నౌ కమ్స్ మోస్ట్ బిలవడ్ నేమ్ ఆఫ్ లార్డ్. ఏంటది? కృష్ణ. కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? కృష్ణుడికి ఆ విష్ణుమూర్తికి. కృష్ణుడిగా పుట్టకముందే విష్ణుమూర్తి కృష్ణ అనే పేరు ఉంది. ఇంకా ఇప్పుడు సరే భీష్ముల వారు ఆ పేరు యాడ్ చేస్తున్నారు. ఏంటది? చాలా బాగుంటాయి మూడో నాలుగో అర్థాలు. ఒకటి, కృషి భూ వాచక. కృషి భూవాచక శబ్ద ణశ్చ నిర్వృతి వాచక విష్ణుస్తద్భావ యోగాచ కృష్ణో భవతి శాశ్వత ఇది వ్యాసవచనాత్ సచ్చిత్ ఆనంద ఆత్మక కృష్ణ. తో కృష్ణ అనే పేరు ఎందుకు వచ్చింది? కృ అనగా కృషి అంటే భూవాచక. భూ అంటే సత్త, అస్తిత్వం. సో కృషి అనే దానికి సత్త అనేటువంటి అర్థం ఉన్నది. అలాగే నహ ఉంది కదా, నహ అనే శబ్దానికి అక్షరానికి నిర్వృతి వాచక అంటే ఆనందం అనే అర్థం ఉన్నది. కనుక విష్ణు తద్భావ యోగాచ ఈ యొక్క సచ్చిత్ అనే భావము శ్రీ విష్ణుమూర్తిదే సదాశాశ్వతం. కనుక ఆ యొక్క కృష్ణ అనేది విష్ణువుకి నామముగా అయింది. విష్ణు సచ్చిదానంద స్వరూపుడు. కృషి అంటే సత్తు, ణ అంటే ఆనందము. సో సత్ ఆనందము ఇది కూడా చిత్తే కాబట్టి ఆ విష్ణువుకి కృష్ణ అనే పేరు వచ్చింది. కాబట్టి ఏమన్నారు ఇక్కడ, ఇది వ్యాసవచనాతు ఇది మహాభారతంలో ఉద్యోగపురంలో ఉంది. సచ్చిదానందాత్మక కృష్ణ. అందుకే సచ్చిదానంద రూపాయ కృష్ణాయ నమః అని మన రోజు భాగవతంలో ఈవినింగ్ చెప్పుకుంటాం. విశ్వోత్పత్తి ఆది ఏతమే అత్యాది తాపత్ర వినాశాయ శ్రీకృష్ణాయ. సో ఈ రోజు మనకు కొత్త మీనింగ్ తెలియాలి. కృష్ణ అంటే సత్వస్తు, ణ అంటే ఆనందము. సత్ ఆనందము కనుక ఆ కృష్ణ అనే పదం వచ్చింది. సత్ ఆనందం ఇప్పుడు విష్ణుమూర్తి అయి కనుక విష్ణువుకి కృష్ణ అనే పేరు వచ్చింది. అలా విష్ణువుడు సదానందుడు, కృష్ణ అనే పదానికి ఆనందం సదానందము. కనుక విష్ణువే కృష్ణుగా పేరుగా పిలువబడ్డాడు. ఇంకొక అర్థం, కృష్ణ వర్ణాత్మకత్వా కృష్ణ.
కృష్ణ వర్ణంలో ఉంటాడు ఆయన, బ్లాకిష్ హ్యూ, అందుకని ఆయనకి కృష్ణ అని పేరు. ఇంకేమిటి, దృశ్యామి పృథివీం పార్థ భూత్వా కార్ష్ణాయ సోహర కృష్ణో వర్ణశ్చ మేయస్మాత్ తస్మాత్ కృష్ణోహం అర్జున. అలాగే మహాభారత శాతవరంలో కృష్ణుడే అర్జునుడికి చెప్తున్నాడు ఏమిటది, పృథివీం కృష్ణామి పార్థ, ఈ భూమిని నేనే కర్షకుడు వలె తున్నుతున్నాను. ఎలా, భూత్వా కార్ష్ణాయ సహర, ఒక నల్లని ఇనుము అనేటువంటి నాగలిగా నేనే తయారై, నాగలితో నేను కాదు దున్నేది, నేనే కార్ష్ణాయసముగా మారి భూమిని దున్నుతున్నానంటే దీన్ని బట్టి ఏం తెలియాలి, కొంచెం సూక్ష్మంగా మనం ఆలోచించి జడముగా అనిపించే ఈ నాగలి వంటి వాటికి మూలమైన ఇనుము లాంటి పదార్థాల రూపంలో ఉన్నది కూడా సాక్షాత్తు పరమాత్మే. సో ఆ నల్లని నాగలిగా అయి భూమిని నేనే దున్నుతున్నాను కనుక నా పేరు కృష్ణుడు అన్నాను. అలాగే ఇందాక చెప్పినట్టు కృష్ణోవర్ణశ్చమే యస్మాత్, కృష్ణ వర్ణం నాకు ఆయాసం వల్ల ఉంది, అంటే ఆయాసం అంటే ఆయన నాగలి వర్ణ, తస్మాత్ కృష్ణోహం అర్జున, అందుకే నన్ను కృష్ణుడు అంటాను. అంటే ఇక్కడ పొలం దున్నే నాగలే కాకుండా చెట్లు కొట్టేసే గొడ్డలు అనుకోవచ్చు మీరు, ఈవెన్ దాన్ని కట్ చేసే రంపం అనవచ్చు, ఇంట్లో కూరలు తరిగే చాకు కత్తనవచ్చు, ఈ ఎక్కడెక్కడ అవన్నీ లోహాలు ఉన్నాయో లోహాలన్నీ కృష్ణ స్వరూపమే. ఓకే, సో ఈ విధంగా శాశ్వత కృష్ణ అరే లోహితం అన్నావు, ఇమ్మీడియట్ గా లోహితం అనే పదం తర్వాత వచ్చి. సో ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం, ఓం కృష్ణాయ నమః, 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 ఓం కృష్ణాయ నమః. ఇంకో రెండు చోట్ల కర్షణాత్ కృష్ణ అని కూడా చెప్తారు, ఆకర్షణాత్ కృష్ణ అని చెప్తారు. ప్రతి ఒక్కరూ దేన్ని చూసి ఆకర్షించబడుతున్నారు, ఏ వస్తువులనేనంటే ఆనందాన్ని చూసి, ఆ ఆనందం అనే రూపంగా ఉంటూ అందరినీ ఆకర్షిస్తున్నందుకు కూడా ఆయనకి కృష్ణ అనే పేరు. అలాగే కృష్ణావతార కాలంలో పుట్టబడిచి అందరినీ ఆకర్షించాడు, గోపులను ఉన్న రోజు వాళ్ళని, మధురలో ఉన్న ఈవెన్ రాక్షసాదులను ఆకర్షించాడు ఆయన, ఎక్కడి వెళ్ళినా అందరినీ, కాబట్టి కృష్ణ అనే పేరు వచ్చింది. ఇప్పుడు లోహితాక్ష అంటే ఏమిటి, లోహితే అక్షిని ఎస్ ఇది లోహితాక్ష, ఎర్రని కళ్ళు ఉన్నవాడు కనుక లోహితాక్షుడు అని పేరు పెట్టారు. జనరల్ గా అరిట్నెస్ ఇది, ఐస్ షోస్ బ్లడ్ సర్క్యులేషన్ బాగుంది, చూపు బాగుంది అని అర్థం, క్లియర్గా ఐస్ కాకుండా రెడిష్ గా ఉన్నాయి. దానికి కూడా మనకి కొటేషన్ ఉన్నది మన శాస్త్రంలో, అసా వృషభో లోహితాక్ష ఇది శ్రుతేహే, అసహ అసౌ వృషభ లోహితాక్ష, శ్రేష్టమైన ఎర్రని కనులు కలిగిన వాడు ఆ పరమాత్మ అని. అంటే ఇదన్నీ ఏమిటి, ధ్యానమునకు ఏకాగ్రత, రూపాలు ఎక్కడొచ్చినా మనకి ఆ సౌందర్య రూపాన్ని చూసి ధ్యానంతో ఏకాగ్రతతో మనం ఆయన్ని స్మరించడానికని రూపవర్ణనలు ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ కృష్ణుడు మనకు దర్శనమైన విష్ణువు, మనం ఆయన్ని దర్శనం చేసుకోవాలని కోరినా ఆయన మనకు దర్శనం ఇచ్చినప్పుడు లోహితాక్షంగా ఉంటాడు. ఓం లోహితాక్షాయ నమః, ఓం లోహితాక్షాయ నమః, ఓం లోహితాక్షాయ నమః, లోహితాక్షాయ నమః, ఓం లోహితాక్షాయ నమః, లోహితాక్షాయ నమః, ఓం 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 లోహితాక్షాయ నమః. తర్వాత ప్రతర్దన అనే ఇంకొక పేరు, ఎందుకు ప్రళయే ప్రళకాలంలో భూతాన్ని సకల భూతములని ప్రతర్దయతి అంటే హినస్తి ఇది ప్రతర్దన. ప్రళయకాలంలో సకల భూతములను హినస్తి సంహరిస్తాడు కనుక ప్రతర్దనుడు అంట. ఈవెన్ సమిష్టి ప్రళయం అప్పుడు అన్ని భూతాన్ని ప్రతర్దన చేస్తే మామూలు టైంలో ప్రతిరోజు కూడా కొందరైన భూతాలు వాళ్ళు శరీరాలు వేసి వెళ్ళిపోతున్నారు, శరీరాలు నశిస్తున్నాయి. సో ఆ విధంగా నాశన శక్తి కలిగి ఉంటే నశింపజేస్తాడు కనుక ప్రతర్దనుడు. అది ఆయన శక్తి, అది చేసేది ఆయన్నే. అండ్ ఎవడు యాక్సెప్ట్ అండ్ ఎప్పుడు గుర్తు పెట్టుకోండి, తన పరమాత్మ ఎప్పుడు నశించడు, మనలో ఉన్నవాడు అవినాశితు తద్వితి ఏన సర్వమిదం తథం, మిగతావన్నీ వినాశములే. సో ఆయననే కాలరూపంలోను తమో గుణం తీసుకుని రుద్ర రూపంలోను సమస్తమును ప్రతర్దనము చేస్తాడు కనుక ఆయనకి ప్రతర్దనుడు అనే పేరు. ప్రతర్దన అవి న్యాచురల్ ఆబ్వియస్ అని తెలుసుకొని యాక్సెప్ట్ చేసి
ఈ మూడు జరుగుతున్నా కూడా వీటితో టచ్ అవ్వనటువంటి శాశ్వతమైన ఏ తత్వం ఉందో ఆ తత్వం పైన ఎక్కువగా గురి పెట్టాలి. దాన్నే తెలుసుకునే ప్రయత్నము, చూసే ప్రయత్నము, పొందే ప్రయత్నము, ఇన్ఫాక్ట్ మనమే అనేటువంటి అనుభూతిని పొందే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అది ప్రతర్దన. దెన్ ప్రభూత అని పేరు ఉంది ఇంకోటి పరమాత్మకి. ఆ పేరు ఎందుకు వచ్చింది? చాలా బాగుంటుంది. జ్ఞాన ఐశ్వర్య ఆది గుణయ సంపన్న ఇది ప్రభూత. సంపన్నుడని ప్రభూతుడు అంటారు. ఈయన దగ్గర ఉన్న సంపన్నత్వం ఏంటి? సంపద జ్ఞానం ఉంది, ఐశ్వర్యం ఉంది. ఇంకేమంటారు దాన్ని? ఐశ్వర్యస్య సమగ్రస్య, ధర్మస్య సమగ్రస్య, యశస సమగ్రస్య, శ్రేయస్య సమగ్రస్య, జ్ఞానస్య సమగ్రస్య, జ్ఞాన వైరాగ్యస్య సమగ్రస్య. ఇవన్నీ నిండుగా ఆయన ఉన్నది, ఆయన దగ్గర ఉన్నాయి కనుక సకల సంపదలు ఆయనవే కనుక సంపన్నుడు అని అర్థం చెప్పడానికి ప్రభూత అన్నారు. దీంట్లో మళ్ళీ మనం భావనగా మనం గ్రహించాల్సింది ఏమిటి? రెండే. ఒకటి దేర్ఫోర్ మనది అనుకున్నదంతా ఒకటి ఆయనదే. రెండవది మనకేం కావాలన్నా ప్రభూతం ఎంతో కలిగిన వాడు ఆయన కనుక మనకు ఇచ్చేస్తాడు ఆయన. తరగని సంపద అయింది కాబట్టి. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ బిలాంగ్స్ టు హిమ్, వాట్ ఎవర్ వీ వాంట్ వీ కెన్ డిపెండ్ ఆన్ హిమ్, హీ విల్ గివ్ అస్. ఆ భావం మనకి ప్రతర్దనుడు అనే భావంతో రావాలి. ఇక్కడ ముఖ్యంగా జ్ఞాన ఐశ్వర్య గుణాలు అన్నాడు. జాగ్రత్త, సంపద జ్ఞాన ఐశ్వర్యములు అనే గుణ సంపద కలిగిన వాటి మనకు సూక్ష్మమైనవి కనుక పరమాత్మనుండి మనము నశించేటువంటివి, మనను బంధించేటువంటి స్థూలమైన సంపదని అడగమానే అడిగితే ఇస్తాడు, బట్ అవన్నీ నశిస్తాయి బంధిస్తాయి. అలా కాకుండా శాశ్వతంగా ఉండి మనం ముక్తులని ఇచ్చే సంపద ఏమిటి? అదే ఇది జ్ఞానము ఐశ్వర్యం. జ్ఞానం అనగా తత్వజ్ఞానము, ఐశ్వర్యం అంటే మన ఇంద్రియ మనోబుద్ధి ఆదులు అనే ఉపాధులు ప్రకృతి పైన మన యొక్క ఈశ్వరత్వం అనే నియంత్రణ కదా. ఈ ఉపాధుల పైన మాయ పైన మనకు నియంత్రణ వచ్చేసి మన స్వరూపమైన జ్ఞానం మనకు తెలిస్తే ముక్తియేగా. కానీ ఆ సంపదనే మనం ఆశ్రయించాలి కనుక భాష్యకారుల వారు ప్రభూత అంటే జ్ఞాన ఐశ్వర్య అది గుణై సంపన్న అని మనకి వాళ్ళు నిశ్చయం చేసి ఇచ్చారు. వేదాంత దృష్టిలో చూస్తే మాండుక్యాది పరిషత్తుల్లో ఆయన ఎవరు? ప్రభూతుడు. జ్ఞానం అంటే శుద్ధ బ్రహ్మ జ్ఞాన చైతన్య స్వరూపుడే ఆయన. మరి ఆయనే మరి తన మాయాశక్తిలోని త్రిగుణాలతో సర్వమును సృష్టిస్తున్నాడు. ఈ రెండింటిలో ఆయన ప్రభూతుడు. తన స్వరూపంలో ఉంటాడు, దానిలో ప్రభుత్వము ఆయనకి ఉంది సంపన్నత. అలాగే మాయను ఉపయోగించి సృష్టి స్థితులైన చేస్తాడు, అలాగే అందులో దేంట్లోనూ ఇరుక్కోడు ఆయన. ఈ విధంగా ప్రభూత అంటే జ్ఞాన సంపద, ఈశ్వర్య సంపద, సకల సంపదలు ఉన్నాయి మనకి ఇస్తాడు కాబట్టి. ఓకే, ఓం స ప్రభూతాయ నమః, ఓం 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 ప్రభూతాయ నమః. సో ఎంతో సంపద ఉంది కనుక తనగనంతా ఇస్తాడా లేడా అనేటువంటి డౌట్ లేకుండా ఆయన మనం అడుగుతాం. అండ్ ఇప్పుడు దాకా చెప్పుకున్న ప్రకారం పరమాత్మ అతి శీఘ్రంగానే ఆ యొక్క సర్వవ్యాపకమైన తత్వమునకు సంబంధించిన అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని మాకు ప్రసాదించు. అలాగే జీవభావములకు కారణమైన దేహాది తాదాత్మ్యముల నుండి విడివడే అటువంటి ఈశ్వరత్వాన్ని మాకు ప్రసాదించు. మేము ట్రాన్సెండ్ అవర్ ఐడెంటిటీ విత్ ఉపాధి అండ్ రీచ్ టు అవర్ ఎల్స్. అది ప్రభూతం అనే మంత్రం ద్వారా మనం భగవత్ ప్రార్థనతో పొందగలిగే లాభము. తర్వాత త్రికపు ధామ్నే నమః అనేది ఇంకొక పేరు ఈ యొక్క శ్లోకంలో. అంటే ఏమిటి? ఊర్ధం అధో మధ్య భేదేన తిస్రూణ కపుభాం అభి ధామ ఇది త్రికపు ధామ ఇది ఏకం ఇదం నామ. ఇది త్రి కపుపు ధామ అని మూడు కాదు, మూడు కలిపితే ఒకటే పేరు. ధామం అంటే నిలయము, ధామం అంటే నెలవు, ధామం అంటే అబోర్డు సపోర్ట్. సో కప్పులు అంటే లోకాలు అని అర్థం. సో ఈ యొక్క లోకము భూలోకము, కింది లోకం అంటే అధోలోకం, మధ్యలో ఉన్న లోకాలు అంతరిక్ష లోకాలు అంటారు, పైన ఉన్నది స్వర్గలోకం అంటారు. సో స్వర్గానికి కిందుగా ఆ యొక్క
యక్ష కిన్నరకి పురుష గరుడ సిద్ధచారు ఇన్ని లోకాలు ఉంటాయి, అంతరిక్ష లోకాలు ఉంటారు వాటి, సూర్యమండలానికి స్వర్గానికి మధ్యలో ఉంటాయి. సూర్యమండలం కింద మళ్ళా ఇవన్నీ ఉంటాయి, గ్రహ మండలాలు, నక్షత్ర మండలాలు, చంద్ర మండలాలు, వాయు మండలాలు, ఐదుగా భూమండలం. సో ఈ మూడు ఏవైతే లోకాలు ఉన్నాయో, భూలోకం, అంతరిక్ష లోకం మరియు ఆ స్వర్గలోకము, ఈ త్రికక్కులు అంటారు అండి, త్రికక్కు. ఈ మూడికి ధామం అంటే ఈ మూడు ఆయనలోనే ఉన్నాయి, ఇంకా వేదాంత పరంగా ఆయనలోనే ఆరోపించబడ్డాయి ఆ జ్ఞాన దశలో. ఆయనే తన మాయాశక్తితో సృష్టిని నిర్మించాలి అని అనుకున్నప్పుడు తనలోనే ఈ మూడు లోకాలు నిర్మించి ఆ జీవుల యొక్క కర్మ ఫలాలకు అనుగుణంగా వాళ్ళని ఆయా లోకాలకు పంపుతుంటాడు. ఇవి కాకుండా ఇంకా అదో లోకాలు ఉన్నాయి. బట్ బేసిక్ గా ఒక పురుషార్థం చేస్తున్న హ్యూమన్ బీయింగ్ ని రజస్తమస్సులు సరిగ్గా ఉంటే బ్యాలెన్స్ గా మనుష్య లోకానికి తీసుకొస్తాడు. కొంచెం సత్వం ఎక్కువ ఉంది, పూర్తిగా ఫుల్గా లేదు, అలాంటి వాళ్ళని ఎడ పుణ్యాల అని చేశారు, వాళ్ళని యక్ష కిందర గంధర లోకాలకి పంపుతాడు. అద్భుతమైన పుణ్యం చేసి శుద్ధ సత్వగుణం ఉన్న వాళ్ళే దైవ లోకానికి ఆ స్వర్గానికి పంపిస్తాడు. అందుకోసం ఆ మూడు లోకాలను తనలోనే సృష్టించుకున్నాడు. సో ఆ మూడు లోకములకు ధామం ఎవరు? ఆయనయే. కనుక త్రికపు ధామ అని పేరు వచ్చింది. దాని వాళ్ళు ఏం తెలియాలి మనకి? ఇప్పుడు మనం భూమండలంలో ఉన్నామంటే పరమాత్మలోనే ఉన్నాం, ఆయనే కదా. చూడండి, విశ్వరూపం అయిందే, బ్రహ్మాండ రూపం అయిందే, అఖిలాండ కోటి బ్రహ్మాండ రూపం కూడా అయిందే. ఇవన్నీ మెల్లిమెల్లిగా మన బుర్రకి ఎక్కుతూ ఉండాలి. ఎక్కుతూ ఉన్న కొద్దీ సర్వవ్యాపకమై సర్వమును తనలో కలిగి ఉన్న పరమాత్మ యొక్క కాన్సెప్ట్ ఆర్ అండర్స్టాండింగ్ మనలో ఏర్పడుతుంది. ఆ ఏర్పడుతున్నా కొద్దీ ఆయనలో ఉన్న వీటన్నింటినీ కనుక మనం ధ్యానంలో నిరాకరిస్తే, తిరస్కరిస్తే ఆయన యొక్క స్వరూపం మన స్వరూపం ఒకటే అనే స్థితి మనకు కలిగే అవకాశం. ఓం త్రికబుద్ధాం నే నమః, 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 ఓం త్రికబుద్ధాం నే నమః. తర్వాత నామము పవిత్రం. పవిత్రం అంటే ఏమిటి? ఏన పునాది యహవా పునాది, ఎవరి వలన ప్యూరిఫికేషన్ అవుతుందో, ఎవరు ప్యూరిఫై చేస్తారో, యహవా పునాది ఎవరు వాళ్ళు మనల్ని ప్యూరిఫై చేశారు? ఋషివా దేవతావా? దేవతలేమో పుణ్య పాపాల ఫలితాలు ఇచ్చి మనను పవిత్రం చేస్తారు, ఋషులేమో మనకి జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞాన అపవిత్రత నుండి మనను పవిత్రులు చేస్తారు. అది జ్ఞాన పవిత్రత, పవిత్రం. నహి జ్ఞానేన సదృశం పవిత్రం ఇహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విద్యతి అని మనం భగవద్గీతలో చూస్తాం. సో పునాది ఇది పవిత్రం, ఎవరి ద్వారానైతే ఎవరైతే పవిత్రం చేస్తారో ఋషి అండ్ దేవత. అంటే సూక్ష్మాది సూక్ష్మ పరమాత్మ ఋషిగా దేవతగా వచ్చి ఈ లోకములను, లోకములో ఉన్న మనల్ని పవిత్రం చేస్తూ ఉంటాడు. తత్ పవిత్రం పువః సంజ్ఞాయా కర్తరి చర్చ దేవతయో ఇది భగవత్ పాణిన్య స్మరణాత్ ఇత్ర ప్రత్యయ. సరే, ఇంత పవిత్రం అంటే పవిత్రం చేసేవాడు. దీంట్లో ప్రార్థన ఏమిటి? సేమ్, పరమాత్మ అంతఃకరణలో అపవిత్రతలు ఉన్నాయి, బోధలేకపోతున్నాను అపవిత్రతలని కూడాను వాటితో నిండిన అంతఃకరణాన్ని నిరంతరం అందులో నిలుపుకున్నా. నీ పాదములు ఏవైతే అత్యంత అద్భుతం దివ్యమో వాటిని ఆశ్రయించలేకపోతున్నా. ఆ నీ యొక్క స్థితి శుద్ధ సత్స్వరూపం ఏదైతే ఉందో స్వరూపం, దాని పైన ధ్యానం చేయలేకపోతున్నా. కనుక ఈ అపవిత్రతలను తొలగించు అని ఎంత గట్టిగా వేడుకుంటే ఆయన తొలగిస్తారు. అండ్ అల్టిమేట్ అపవిత్రత ఏమిటి? ఇగ్నోరెన్స్ ఆఫ్ ది గాడ్, ఇగ్నోరెన్స్ ఆఫ్ ది సెల్ఫ్. అక్కడి నుంచి వచ్చే అపవిత్రత పేరే నేను జీవుడు అనే. తర్వాత వచ్చే అపవిత్రత పేరే ఈ జగత్తు, ఇందులోని వాళ్ళు నాకంటే వేరు అని. ఇంకా తర్వాత రాగద్వేషాది అపవిత్రతలు వస్తాయి. తర్వాత కర్మ అనే అపవిత్రతలోకి వస్తాం. కర్మ ఫలానికై రకరకాల లోకాల్లో పుట్టుట అనే ఇంప్యూరిటీలోకి ఎంటర్ అవుతాం. ఈ విధంగా మనం ఎల్లప్పుడూ జరుగుతాం. అలా కాకుండా
జ్ఞానం అనే శుద్ధ జలంతో అజ్ఞానం అనే అపవిత్రతని కలిపి కడిగేస్తే ఇంక ఇవన్నీ ఏముండవు. వన్ వితౌట్ సెకండ్ సెల్ఫ్ ఇమ్మాకులేట్ ఉంటుంది. కనుక పవిత్రాయ నమః, ఓం 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 పవిత్రాయ నమః. ఇంకో చోట ఏం చెప్తారంటే పవేహే భయాతు త్రాయతే ఇది పవిత్ర అని పవిత్రం. పవేహే అంటే ఇంద్రుడి యొక్క వజ్రాయుధం, భయాతు అంటే ఆ భయం నుండి, ఇంద్రుడి వజ్రాయుధం ఇస్ ఈక్వల్ టు మృత్యు. సో మృత్యు భయం నుండి త్రాయతే రక్షిస్తాడు కనుక పవిత్రుడు అని కూడా పరమాత్మ చెప్పుకుంటారు. సో ఆయన ఈ విధంగా ఓం పవిత్రాయనం అనుకుంటుంటే మనకున్న అన్ని ఏడు మొహం అనే పవిత్రత, తమో గుణం అనే సారీ అపవిత్రత, తమో గుణం అనే అపవిత్రత ఇవన్నీ తొలగిస్తాడు. మనకి తెలియాలి లోపల శుద్ధత్వము అపవిత్రత్వం అనేది. ఎలాగైతే స్నానం చేయగానే శరీర దృష్టితో ఒక రకమైన పవిత్రత ఉంటుందో, అలాగే ఆత్మ దృష్టితో ఏ అనాత్మతో అంటని వాడిని నేను అనే పవిత్రమైన అనుభవం అనుకుంటాను. దాని వ్యక్తీకరణగానే పవిత్రమైన ప్రేమ, ప్యూర్ లవ్, పవిత్రమైన సేవ, అందులో సెల్ఫిష్నెస్ అని డిఫరెన్షియేషన్ అనేటువంటి అపవిత్రతలు లేకుండా, ఇన్ షార్ట్ దేంద్ర మనము దాని స్థాయిలలో పూర్తిగా పవిత్రాది పవిత్రమైన వ్యక్తీకరణ మనది ఉండాలి. అది ఆయన అడిగితే ఇస్తాం. చివరికి మంగళం పరం అంటే ఏమిటి, అశుభాని నిరాచష్టే తనోతి శుభ సంతతిం స్మృతి మాత్రేణ యత్పుంసా బ్రహ్మ తత్మంగళం విదుహో. చాలా అద్భుతమైన మంత్రం. పురాణాలు చెప్పారు అశుభాన్ని నిరాచష్టే, అశుభాలని తొలగిస్తాడు, తనోతి శుభ సంతతిం మొదలాంతరదొకటి శుభాలని మనకిస్తాడు. ఎప్పుడు? స్మృతి మాత్రేణ, కేవలం ఆయనను స్మరించినంత మాత్రాన్నే. పుంసాం అంటే ఆ స్మరించే సాధకులు భక్తులు జీవుల సంసారుల యొక్క ఎవరు ఆయన? బ్రహ్మయే, బ్రహ్మతత్వమే. కనుకనే ఆయనని తత్ మంగళం పరం, తద్ బ్రహ్మనే మంగళం పరం అని ఎందుకన్నారయ్యా అంటే సర్వ అశుభాలను తొలగిస్తాడు, సకల శుభములను ఇస్తాడు కేవలం స్మరణ మాత్రంతోనే. అందుకే ఓం తత్సత్ బ్రహ్మ అర్పణ మస్తో ఓం తత్ బ్రహ్మ ఆర్ ఓం తత్సత్ బ్రహ్మణే నమః అని ఎప్పుడు పలుకుతుంటే చక్కగా అశుభాలు వై శుభాలు వస్తాయి. ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః, ఓం బ్రహ్మణే నమః అంటే సాగు. సో మంగళం పరం మంగళాయ వరస్మై నమః, ఓం 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 మంగళాయ వరస్మై నమః, మంగళాయ వరస్మై నమః, ఓం 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 మంగళాయ వరస్మై నమః. సో ఇది విష్ణు పురాణ వచనాతో కళ్యాణ రూపాద్వా మంగళం. ఈ యొక్క అర్థం వలనను ఏదైతే విష్ణు పురాణం చెప్పారో అలాగే కళ్యాణ రూపత్వాద్వా అత్యంత కళ్యాణప్రదమైన శోభాయమానమైన రూపమైంది. ఆ రూపంలో ఆయన యొక్క దివ్యత్వం, ఆయన దైవీయ కరుణ, లేదా ఇందులోనైతే వైషమ్యాలు ఉండవో స్వార్థాలు ఉండవో అవన్నీ ఒక అద్భుతాద్భుతంగా గోచరిస్తాయి. కొంచెం భక్తి శ్రద్ధ ఉండి వాడు చూస్తే, లేక పూజ్య గురుదేవుడు ఆయన ముఖ దివ్యత్వాన్ని చూస్తే, చర్మచక్షులతో ఆయన ఫేస్ ని చూస్తే ఆ కనిపించే చర్మ సంబంధమైన ముఖం వేరు. అలా కాకుండా సూక్ష్మంగా చూస్తే పూజ్య గురుదేవుల ముఖార విధంలో మనకి ఒక అద్భుతమైన బ్రహ్మ వర్చస్సు దివ్యంగా అనిపిస్తుంది. అది మంగళ పరస్మై నమః అంటే అందులో మళ్ళీ సకల భక్తులు సాధకులు ఆయన శిష్యులు ఎవరు అందరికి కూడా తత్వం తెలియాలి. ఆ తెలియడానికి అహర్నిశలు నేను కృషి చేస్తూనే ఉన్నాను. మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆయనలో ఆ ఉత్సాహము, ఆ ఆనందము, ఆ ప్రేమ, ఆ కరుణ, అది మంగళకరమైనటువంటి ముఖ కవళిక ముఖము. అందుకని మంగళం పరం అన్నారు. అలాగే విష్ణుమూర్తి కూడా మంగళప్రదు. కాబట్టి మంగళాయ పరస్మై నమః. మరి ఇందులో కూడా అదే ఉంది, పరమాత్మ గురుదేవ నీకు దర్శించుకుంటున్నాను రోజు, మంగళం భగవాన్ విష్ణు, మంగళం గరుత్వజ, మంగళం పొడరిగాక్ష, మంగళాయ తులని చెప్తూ అగ్ని అమంగళాన్ని తొలగించు, అమంగళం అప్రహిత అప్రతీతమవుగాక, మంగళత్వం మాత్రమే సదా ఉండుగాక అని అడగాలి. మంగళం అంటే ఆస్పీషియస్నెస్, ఇటువంటి అశుభాలు అమంగళములు లేనటువంటి స్థితి.
సుమంగళ పరం. తత్వ దృష్టితో ఆయన్ని సర్వమంగళుడు, అలాగే తనది తన విశ్వం పట్ల కూడా మంగళప్రదమైన భావన పరమాత్మకు ఉంటుంది. ఒకటేంటి, దీని నుంచి ఒక అంతరార్థంగా తెలియాలి, తమ యొక్క స్వార్థ అహంకార అజ్ఞానాలలో తమ జీవితాన్ని చూసుకోలేనటువంటి సకల జీవుల పట్ల వాళ్ళపైన మనం ఆధారపడాలా? మనకి సుఖము శాంతి ఆనందము అనే మంగళాన్ని ఇవ్వమంటూ, ఆర్ మంగళప్రదుడు శోభాయమానుడు దివ్య సుందర రూపుడైన సకల శుభ మంగళ లక్షణాలు కలిగిన పరమాత్మను అడగాల మనకి మన జీవితంలో మంగళము రావాలంటే. ఈ ఉన్నవాడు అవిస్తాడుగా, మిగతా జీవులందరూ అజ్ఞానంలో దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు అవేస్తాడు. పరమాత్మలో ఆనందం ఉంది, మంగళత్వం ఉంది, ప్రేమ ఉంది, కలిగిస్తాడు. కనుక ఒక రోజు మనకి ఇంత శాస్త్రం తెలియిన తర్వాత రిజల్ట్ గా మనకి ఏం తెలియాలంటే, పరమాత్మను కదా నేను పట్టుకోవలసినది అని. మరి వాట్ అవుట్ అవదర్ జగత్తు, జగత్తుకు నేను ఇవ్వాలి, పరమాత్మని నేను తీసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, జగత్తు నుండి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాం, వాళ్ళు ఇవ్వట్లా పరమాత్మ నుంచి కూడా సరిగా తీసుకోవట్లా, ఏం తీసుకోవాలి? జగత్తుకు మనం ఇవ్వాలంతే, ఏం తీసుకోకూడదు, ఏం అడగకూడదు, పరమాత్మ నుంచి అడిగి తీసుకోవాలి. చూడండి, నిన్నటి రోజున మన ఆ యొక్క భిక్షు గీతలు ఆ బ్రాహ్మణుల వారు నేను జపల మొత్తము ఇవాళ వస్తుంది ఆ శ్లోకము. ఆయన డిసైడ్ చేసుకొని నేను నా లోపల ఉన్న తత్వాన్ని తెలుసుకుంటానని దీనికి ఋషులు దేవతలు అనుగ్రహించి కావటం చెబుతూనే ఆ నారాయణుడే దీనికి నాకు శరణము అని ఆయన అడుగుతాడు. అదే ఉంటుంది ఆ టాపిక్ టుడే, డోంట్ మిస్ భాగవతం ఇంగ్లీష్. క్లియర్? సో మంగళాయ నమః అంటే సర్వ మంగళములు ఆయనమే ఇస్తాడు, కనుక ఏం కావాలి ఆయన అడుగుదాం, ఇంకా డోంట్ ఆస్క్ దరా. మరి ఏం కావాలి ఆయన అడిగినప్పుడు ఇచ్చాడా, థ్యాంక్స్, ఇవ్వకుంటే మనకు అవసరం లేదు కనుక ఆయన ఇవ్వదా, ఆయన ఇవ్వదలుచుకోవాలా అని అక్కడ ఎండ్ చేయాలి ఆ టాపిక్. శ్రద్ధాభక్తిలో ఆయన్ని అడగడంతో పాటు ఆయన ఇస్తే పుచ్చుకొని సద్వినియోగం చేయడం, ఇవ్వకుండా థ్యాంక్స్ అని చెప్పడం అనేది మనకు వస్తే ఆ శరణాగతి కంప్లీట్ అవుతుంది. మరి ఎందుకు ఇవ్వరా నేను అడిగితే ఆయన దాన్ని నీకు అవసరం లేదు కనుక ఇవ్వరా, నువ్వు ఆయన శరణాగతుడు అయినప్పుడు ఈ భాగోగులు ఆయన చూస్తున్నాడు నమ్మకాలు వచ్చినప్పుడు నువ్వు అడిగినంత మాత్రం ఇవ్వాలని ఉండకూడదు. ఒక లెవెల్లో అడగడం ఉండదు, ఇంకా ఆయన ఏది ఇస్తే అది ఉంచుకుంటాం, అది ఆనందంగా ఉంటుంది. ఆయన ఆనందం తప్ప ఏమి ఇవ్వడు. చిట్టు చివరికి ఆనంద స్వరూపుడు ఆయనే కనుక తనను తాను మన యొక్క స్వరూపంగా రివీల్ చేస్తాడు. ఇంకా దాటాకేమో చెప్పండి, మరి ఆ జీవదేహ భావాలు పోయి సర్వవ్యాపకమైన విష్ణు అనుభవం రాగానే ఇంకా అన్ని పొందినట్టే, మరి అన్ని చేరినట్టే అది ఇస్తాడు. కనుక మంగళాయ పరస్మై నమః. ఇంకొక శ్లోకం ఇవాళ ట్రై చేద్దాం. ఓం 21 మంత్రం, 2 సార్లు మంత్రాలు, నామములు అర్థములు. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతి హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదన. ఇందులో 10 నామములు ఉన్నాయి చక్కగా. సో ఓం ఈశానాయ నమః, ఓం ప్రాణదాయ నమః, ఓం ప్రాణాయ నమః, ఓం జ్యేష్ఠాయ నమః, ఓం శ్రేష్ఠాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం భూగర్భాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం మధుసూదనాయ నమః. ఇవి 10 నామం. ఇందులో మొదటి నామం ఈశానుడు అనగానేమి, ఏమిట సర్వభూత నియంతృత్వాత్ ఈశానః. సకల భూతములను తన నియంత్రణలో పెట్టుకుంటున్నాడు కనుక ఈశానుడు. ఇక భూతములు అనగానేమి, పంచమహాభూతములు, అలాగే పంచమహాభూతాల ద్వారా ఏర్పడిన దేహాలు. భూతములనగా దేహాలలో ఆక్యుపై ఉన్నటువంటి జీవులు, వాళ్ళందరి యొక్క చిట్ట చివరి ఈశానత్వము నియంతృత్వము ఆయన చేతుల్లో ఉంది. కనుకనే ఆయన సృష్టి చేయగలుగుతున్నాడు, సృష్టి కాలంలో స్థితిలో ఉంచుతున్నాడు, ఆయనకి ఇష్టం ఉన్న పుట్టకాలం లయం చేయాలనుకున్నప్పుడు ఫామ్ ఫట్ అనేసి మొత్తం ఆయన తన లయంలో బీజావసరం తీసుకెళ్తాడు. అలాగే ప్రారంభ సిద్ధాంతంలో ఇవన్నీ కొంచెం లోవర్ లెవెల్లో చెప్పినా భాగవత సిద్ధాంతంలో ఏం చెప్తారు అంటే, పరమాత్మ తాను తలుచుకుంటే ఎవరికైనా ముక్తినివ్వగలడు, తాను తలుచుకుంటే ఆడుకోవాలనుకుంటే ఎవరినైనా ఆయన
నిర్బంధించుతారు. ఇవన్నీ కూడా ఆయన సర్వసామర్థ్యానికి మనం ప్రతీకలుగా తీసుకోవాల్సిన ఎక్స్ప్లెనేషన్స్ తప్ప ఆయనకి అలాంటి బయాస్నెస్ ఉందని కానీ, ఆరు ఆయన కొంచెం ఇర్రాటిక్ గా ఉంటాడని కానీ అనుకోవద్దు. ఆయన యొక్క సామర్థ్యాన్ని, శక్తిని తెలుసుకోవడానికి చెప్పబడిన మాటలు, తర్వాత ఆయనకి శరణాగతులు అవ్వడానికి చెప్పబడిన మాటలే తప్ప అపార్థం చేసుకోకూడదు కదా. ఇప్పుడు మనకున్న ఉపాధుల్లోనే కదా మనం బంధించబడింది. మరి ఉపాధులన్నీ మాయ నుంచే వచ్చాయా? మరి మాయ ఆయనదే కదా. మరి ఆయన ఆధీనంలో ఉందిగా మాయ. మరి ఆయన ఆధీనంలో ఉన్న మాయ వలననే కదా మనం బంధించబడుతున్నాం. కాబట్టి ఎవరు మనం బంధించేది? ఆయనే. మాయలోని సత్వగుణం ద్వారానే మనం ముక్తిని కూడా పొందుతాము. కనుక ఆ సత్వగుణాన్ని ఇచ్చి, మన జ్ఞానాన్ని ఇచ్చి ముక్తిని ఇచ్చేవాడు కూడా ఆయనే. కాబట్టి బంధముక్తులకు రెండింటికి కారణమే ఆయనే. కనుక నీవే పరమాత్మ బంధించేవాడే, నీవే నీకు ఇష్టమాడు ముక్తిని నీకు ఇష్టం అవసరం నీకు అనిపించినప్పుడు అని ఆయనకు వదిలేయగలగాలి మనం. ఆయన శరణాగతి చేయాల్సిన ధర్మం చేస్తూ కూడా చాలా అద్భుతమైన ఉత్కృష్టమైన శరణాగతి స్థితి. ఎవరుంచారు ఇక్కడ? ఆయన్నే ఉంచాడు. నీ దేహంలో ఎవరు పెట్టారు? ఆయన్నే పెట్టాడు. ఆయనకే మొత్తం క్రెడిట్ ఇవ్వాలి. ఆయనకేంటి క్రెడిట్ ఇవ్వాలి? ఆయనని మిస్టేక్ అని బ్లేమ్ చేయకూడదు కదా. అన్ని ఆయన్నే అంటే లైక్ ఈ క్లాస్ అంతా వివరే అవుతుందని అన్న అనుకోండి, ఆ టోను బట్టి దాని రెండు అర్థాలు ఉంటాయి. అంతా మీ వల్లనే అంటే అన్ని బాగా చేసింది మీరే అన్నట్టు, అంతా మీ వల్లనే అంటే మీరు క్లాస్ రాకుండా ఎవరు నేను చెప్పేది పాజిటివ్ గా ఉంటుంది. ఇన్ ద సేమ్ వే అన్ని ఆయన వల్లనే అనేది మనం తెలుసుకోవడం కావాలి. ఈశాన. అప్పుడేం జరుగుతుంది మనలో? ఆయనకి సర్వసమర్థతలు ఉన్నాయి అనే విషయం పట్ల ఆ శ్రద్ధ మనకు కలుగుతుంది. ఆ ఒక్కటి మనకు కావచ్చు. అత్యంత ఉత్కృష్టమైన శ్రద్ధతో ఆయన ఈశ్వరుడని ఆయన మనం వేడుకుంటే ఆయనకి ఎంత టైం పడుతుంది మనలో ఉన్న యజ్ఞానాన్ని తొలగించడానికి, మనని మనలో ఉన్న స్వరూపాన్ని మనకు తెలిసేలా చేయడానికి? ఎంత టైం పడుతుంది ఆయన? కానీ మనకు శ్రద్ధ లేదు కనుక, శ్రద్ధాపూర్వకంగా మనం అర్థించట్లేదు కనుక అని ఇవ్వట్లేదు. ఎందుకు శ్రద్ధ లేదు? ఆయన ఈశానుడు అనేటువంటి విషయాలు అని డౌట్లేదు. డౌట్ ఇస్ ఇట్ నాట్? అసలు ఆయన ఈశానుడు అనే విషయాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే భూత భవిష్యత్ వర్తమానాలు సకల జీవులే ఆయనకు తెలుసు, నాకు కూడా ఆయనకు తెలుసు. మరి ఆయన చెప్పి చేస్తాను తప్ప ఆయన ఒక ప్రార్థన కూడా ప్రార్థన చేయను నేను, నాకు అవసరం లా. విషయాన్ని ఏదైతే ఎన్నో ఉపాసన చేసిన వాళ్ళు కూడా గ్రహించలేరో దాన్ని నేను గ్రహించాను. అంటే సర్వము విశ్వము, విశ్వంలో ఉన్న నేను ఎల్లప్పుడూ ఆయనకు అనే సంశయరహితమైన డౌట్ లేనటువంటి కన్విక్షన్ ఉన్నవాడు ఫుల్ రిలాక్స్ అవుతాడు. వాడు ఇంకే నాట్ ప్రే, వై ప్రే వెన్ హీస్ టేకింగ్ కేర్ అంటాడు. వన్స్ ఐ ప్రేడ్ అండ్ సన్ అంటాడు, మళ్ళీ వాళ్ళు లేదు. ఆయన వెంటలానే మర్చిపోతుంటాడు ఆయన మళ్ళీ వాళ్ళు గుర్తు చేయడానికి. ఆ విషయాన్ని ఈశానత్వంలో గ్రహించడం ద్వారా మనం చేయగలుగుతాం. అప్పుడు ఉండేటువంటి రిలాక్సేషన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మృత్యు భయం, రోగ భయం, జరా భయం అనే దేహ సకల సాధనలోనూ అతి ఉత్కృష్టమైన స్థితి అది. సో ఈశానాయ నమః, ఓం ఈశానాయ నమః, ఈశానాయ నమః, ఓం 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 ఈశానాయ నమః. అరే ఈ పరమాత్మ కాకుండా ఎవరు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీసుకుంటారు? అంటే ఆయన లేకుండా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అవుతాయా? యద్వా ప్రాణాన్ అంటే కాల ఆత్మన ద్యతి ఖండయతి, ప్రాణములను కాలస్వరూపుడై వచ్చి ఆపేస్తాడు కనుక ప్రాణద అనే అక్షరానికి ఇక్కడ ద్యతి అని ఇంకో అర్థం చెప్పారు. అంటే ఖండిస్తాడు ఆ టైం అయిపోయిన తర్వాత. ప్రాణములను శోధన చేసి ఈ పని చేస్తాడు. శుద్ధమై ప్రాణములు దీప్తివంతమవుతే ఆ అలాంటి ప్రాణాలు ఉన్న జీవుడి యొక్క దేంద్రియ మనోబుద్ధ్యాదులు అత్యంత సత్వగుణంలో ఉండి సకల జ్ఞానములను గ్రహించగలుగుతాయి. కనుక ప్రాణాన్ దదాతి, ప్రాణాన్ యతి, అలాగే ప్రాణాన్ దీపయతి, యాజ్ వెల్ యాజ్ శోధయతివా, చివరికి ప్రాణాన్ దదాతి లునాతి ఇతివా ప్రాణదహ, ప్రాణాలు ఇస్తాడు పుచ్చుకుంటాడు రెండు, కాబట్టి ఆయన ప్రాణదహ అన్నారు. ఓం ప్రాణదాయ నమః, 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 ఓం ప్రాణదాయ నమః,
ಓಂ ಪ್ರಾಣದಾಯ ನಮಃ, ಪ್ರಾಣದಾಯ ನಮಃ, ಪ್ರಾಣದಾಯ ನಮಃ, ಪ್ರಾಣದಾಯ ನಮಃ. ನೆಕ್ಸ್ಟ್ ಪ್ರಾಣ, ಅದೇ ప్రాణదహ అన్నారు. ఇచ్చాడు ఆయన్ని, ఇక్కడ ఏంటి ప్రాణ రూపంలో కూడా ఉన్నది ఆయన్నే. ప్రణితి ఇది ప్రాణ, ప్రాణితి ఇది ప్రాణ క్షేత్రజ్ఞ పరమాత్మ వా. సో ప్రాణస్య ప్రాణం ఇది శృతే ముఖ్య ప్రాణ వా. మనకి ప్రాణస్య ప్రాణం అని అయితే కేనోపనిషత్తు చెప్పారు, ముఖ్య ప్రాణం అని ముండకోపనిషత్తు సారీ ప్రశ్నోపనిషత్తులో చెప్పారు. కనుక ప్రాణ అంటే ప్రాణ స్వరూపంలో ఉన్నది ఆయన్నే. ఇక్కడ ప్రాణనము అంటే తెలుసుకుంటాలి, దేన్ని తెలుసుకుంటాం క్షేత్రం. క్షేత్రం ఏమిటి? ఈ జడములైనటువంటి పంచ ఉపాధులు పంచకోశాలు. సో పంచకోశాలనే జడమైన ఉపాధులనే క్షేత్రములను జ్ఞా తెలుసుకుంటాడు. ప్రణనము అంటే తెలుసుకోవడం, కనుక ప్రాణ అంటే తెలుసుకునేవాడు క్షేత్రజ్ఞుడు అని అర్థం. అలాగే ముఖ్య ప్రాణుడు, ప్రాణములకే ప్రాణమైన వాడు అని అర్థం. ఓం ప్రాణాయన మాం, 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 ప్రాణాయన మహ. అలాగే జ్యేష్ఠ అని ఇంకొక పేరు. ఎందుకు వచ్చింది పేరు? వృద్ధతమ జ్యేష్ఠ, అంతకంటే పెద్దవాడు వృద్ధుడు. ఎందుకంటే కాలంలో ముందు ఆయనే ఉన్నాడు, ఆయన తర్వాత అందరం వచ్చాం కనుక. ఇది అధికారే జ వృద్ధస్య చ ఇది వృద్ధ శబ్దస్య జ దేశ విధానాతు. జ్యేష్ఠుడు అంటే అందరికంటే పెద్దవాడు, పెద్ద అన్నా మన అందరికీ అయింది. ఓం జ్యేష్ఠాయన, 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 ఓం జ్యేష్ఠాయన. కాబట్టి శుభ్రంగా పెద్దది కాబట్టి ఆయన మీద మనం అన్నిటికీ ఆధారపడవచ్చు. ఆయన కంటే జ్యేష్ఠుడు ఎక్కువ లేరు. అలాగే శ్రేష్ఠ, శ్రేష్ఠుడు అంటే ప్రశస్యతమ, అందరికంటే గొప్పవాడు అన్ని రకాలుగా. శ్రేష్ఠుడు అంటే గొప్పవాడు అని అర్థం. గాయకుడు 10 మంది గాయకులు ఇతను శ్రేష్ఠుడు, 10 మంది నాటకాలు శ్రేష్ఠుడు, 10 మంది డాక్టర్స్ లో శ్రేష్ఠుడు, అన్నిట్లోనూ శ్రేష్ఠుడు ఆయన కనుక శ్రేష్ఠ అని పేరు వచ్చింది. సో ప్రశస్యత శ్రహ ఇది ఆదేశ విధానాతు. ప్రాణోభావ జ్యేష్ఠ శ్రేష్ఠశ్చ ఇది శృతే. సాంతోగ్యులు క్లియర్ గా చెప్పారు, జ్యేష్ఠుడు శ్రేష్ఠుడు ఎవరయ్యా అంటే ప్రాణుడై, ప్రాణుడు ఎవరయ్యా ఇందాక చెప్పారుగా ఆయనే పరమాత్మ. ఇది శృతే ఆర్ ముఖ్య ప్రాణో వా శ్రేష్ఠ చ ఇది అధకరణ సిద్ధత్వాత్ సర్వకారణత్వాత్ వా జ్యేష్ఠ సర్వ అతిశయత్వాత్ వా శ్రేష్ఠ. ఈ రెండింటికి మళ్ళీ ఇంకో సపరేట్ మీనింగ్ చెప్తున్నారు. సర్వమునకు కారణ రూపంగా ఉండడం వల్ల జ్యేష్ఠుడుట, అలాగే అన్నిటి దాటి ఉంటాడు కనుక శ్రేష్ఠుడుట. అన్నిటి కారణము జ్యేష్ఠుడు, అలాగే అన్నిటికంటే దాటి ఉంటాడంటే అన్నిటిలో ఉన్న లక్షణాలు అవలక్షణాలు లిమిటేషన్స్ తనకు అంటకుండా పక్కన ఉంటాడు కనుక శ్రేష్ఠుడు. సో ఈ విధంగా రెండు నామములు ఇక్కడ చెప్పారు. ఓం శ్రేష్ఠాయ నమః, 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 శ్రేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః. సో ఈశానుడు అనగా నియంత్రించేవాడు, ప్రాణదః ప్రాణాలు ఇచ్చేవాడు, ప్రాణ ప్రాణస్వరూపుడు, జ్యేష్ఠ పెద్దవాడు, శ్రేష్ఠ అన్నిటికంటే గొప్పవాడు. కనుక ఆయన్ని మనం ఏది అడిగినా వచ్చేస్తున్నారు నమ్మకం ఈ నామాల ద్వారా పెరగాలి. ప్లస్ ప్రతి నామము పరబ్రహ్మనే సూచిస్తుందని కూడా తెలియాలి. చివరికి ప్రజాపతి, ప్రజాపతి అంటే ఈశ్వరత్వేన సర్వాసాం ప్రజానాం పతి ఇది ప్రజాపతి. సకల ప్రజలకి ఈశ్వరుడుగా ఉన్నాడు కనుక ప్రజలకి ఈశ్వరుడే పతి కాబట్టి ప్రజాపతి అని చెప్పారు. సో హిరణ్యమండ ప్రజాపతి అంటే ఇంత అర్థం సింపుల్, ఈశ్వరత్వేన సర్వాసాం ప్రజానాం పతి ప్రజాపతి. ఇందాక వచ్చిందిగా ఈశానాన్ని, సకల ప్రజలకు ఈశ్వరుడు కాబట్టి ప్రజాపతి అని పేరు. ఓం ప్రజాపతే నమః, 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 ప్రజాపతే నమః. సో ఈ నామముల యొక్క అత్యంత ఉత్కృష్ట అవగాహన స్థితిలో ఏం మనకు క్లిక్ అవుతుందంటే మనకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మన శరీరంలో పెరుగుతూ తరుగుతున్న ప్రతి కణములు, మనం చేస్తున్న ప్రతి ఆలోచన పని మాట సకలము ఆయన తెలుసుకుంటారు, ఆయనకు తెలుసు. ఒకటి, రెండోది మనం ఎక్కడికి చేరవేయాలో తెలుసు ఆయనకి, మనం అయిపోయి. మూడవది ఎలా మనం తీసుకెళ్లాలో కూడా తెలుసు. కాబట్టి ఆయనను ఆశ్రయించి అత్యంత శరణాగతితో అత్యంత రిలాక్స్డ్ స్థితిలో మనం ఉంటాం. ఒకవేళ ఆయన్ని ప్రజాపతిగా గ్రహించగలిగితే
చూడండి, ఎక్కడుంది మన జీవితము? మన మైండ్ లోనే. ఆ మనస్సుకు ఉన్న అజ్ఞానాలు వ్యామోహాల వల్ల వచ్చే అనర్థాలని మనం మనవిగా అనుభవిస్తూ ఉన్నాం. ఆ మనోబుద్ధుల యొక్క ఇలాంటి దృఢాధిమైన భగవత్ సంబంధించిన జ్ఞానం ద్వారా వచ్చే శరణాగతి ఉంటే మనస్సులో ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఒక ప్యూరిటీ ఉంటుంది, ఒక పాజిటివిటీ ఉంటుంది. ఆ మనస్సుతో తాదాత్మ్యం పొందిన నాకు ఒక సేఫ్టీ సెక్యూరిటీ ఆపరేస్తే ఉంటాయి తప్ప దుఃఖాలు ఎక్కువ. ఇవన్నీ మన మనోబుద్ధులకి అంటించడానికి, అర్పట్టించడానికి ఈ నామములు చెప్తున్నారు. అలాంటి పరమాత్మ ఉన్నాడు. సో నువ్వు ఆయన దూరం వెళ్ళలేవు, ఆయన దాచి ఉంచలేవు. విన్నారా? దగ్గరే ఉండాలి, ఆయనకు అన్ని తెలియజేయాలా? నువ్వు తెలియజేయకుండా ఆయనకు తెలుసు. అండ్ ఇవన్నీ నీ వైపు నుంచి నువ్వు డొంక తెలుగులతో ఆయన తప్పించుకోవాలని దూరం వెళ్ళాలని ఉంటావు, కానీ ఆయన వైపు నుంచి చూస్తే మనంతా ఆయనకి సంతానం. మన పట్ల ఆయనకు వాత్సల్యం తప్ప ఏం లేదు. ఎంత దుష్ట దుర్మార్గ నీచ నికృష్ట భయంకరుడైన జీవుడు, అది హిరణ్యకశిపుడు అవ్వచ్చు, రావణాసురుడు అవ్వచ్చు, హిరణ్యాక్షుడు అవ్వచ్చు, భయంకరం ఎప్పుడైనా చివరికి అందరూ ఆయనకు సంతానం. అందరిని తరింపజేయడానికి ఆయన చూస్తుంటాడు. కనుక ఆ దృష్టితో చూస్తే మనం ఆయనకి భయపడాలి, కానీ దూరం వెళ్ళక్కర్లేదు. భయపడాలంటే మర్యాదతో గౌరవంతో, కానీ బట్ ఎప్పుడు మనకి సపరేషన్ ఫీల్ అవ్వక్కర్లేదు. చాలా మంది ఏమంటే ఎంత దుర్మార్గుడు కదా, పరమాత్మ నన్ను ఆదరిస్తాడా, రిచ్చడు, కనుక నేను గుడికే వెళ్ళను అంటాడు. అక్కడ ఏం తెలియని వాడికి అలా కాదు, పరమాత్మ అందరినీ ఆదరిస్తున్నాడు. ఇంకా విశేషార్థాలు చూస్తే అన్ని బాగున్నవాడు ఎలాగొస్తాడు, లేనివాడే వచ్చాడంటే రేరు కాబట్టి పరమాత్మ ఇన్ఫాక్ట్ అలాంటి వాడంటే ఎక్కువ ప్రేమ అండి, తొందర తొందరగా వాడిని అనుగ్రహిస్తాడు. అందుకే ఆ పిచ్చేతసు దురాచార వలితేమావల్లివా సాధురేవ సంబంధవ్యా సమ్యక్ వ్యవస్థ దోస క్షిప్ర భవతి ధర్మాత్మ శాంతికి ఖర్చు. ఈ గవర్నమెంట్ లో ఉన్నట్టు ఇండియన్ గవర్నమెంట్ బాగా చదువుకునే వాడికి ఉద్యోగం కూడా దొరికి చావదు. ఆడవాళ్ళు ఎస్సీ ఎస్టీ వేయడం అనుకో, రిజర్వేషన్ తో పరమాత్మ వాడి ఇమ్మీడియట్ జాబులు వచ్చేస్తాయి. పరమాత్మ దగ్గర కూడా అంతే, ఎవడైతే అన్ని సద్గుణ సంపన్నుడో వాడు జనరల్ కేటగిరీ, అదే దుష్ట దుర్మార్గుడు వీడు ఎస్సీ ఎస్టీ టైప్ అన్నట్టు. కాబట్టి వీడి కనుక పొరపాటున పరమాత్మని మొక్కేస్తే ఇమ్మీడియట్ గా వాడిని క్షిప్రం అవుతుంది పరమాత్మ చేసేస్తాడు. ఇది ఎందుకు మనకి ఆ ఎంకరేజ్మెంట్ రావాలి? ఏ ఎంకరేజ్మెంట్? అయ్యో నేను చెడ్డవాడిని కదా, ఆయన నన్ను ఆదరిస్తాడా అనే డౌట్ పోవడానికి కదా. ఆ పోయి మనం ఆయన దగ్గరికి వెళ్తుంటే నిజంగా ఆయన ఆదరించి మనం లైక్ నాకు నేను ఇంత చెడ్డవాడిని క్లాస్కి వస్తే ఎలా అనుకుంటే ఇంకా చెడ్డగానే ఉంటాను. క్లాస్కి వస్తే కొద్దిగా ఎందుకు చెడ్డవాడి, ఎలా మంచివాడు అని శాస్త్రం చెప్తుందిగా. చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ మనం చేస్తే పెద్ద పెద్ద లాభాలు మనకు వస్తాయి. ఓకే, ప్రజాపతయే నమః. తర్వాత ఏమన్నాడు, హిరణ్య గర్భ కదా, హిరణ్యమయ అండ అంతర్వర్తిత్వాత హిరణ్య గర్భ. సో ఈ హిరణ్మయమైన బ్రహ్మాండ లోపల బ్రహ్మదేవుడుగా ఆయన ఉన్నాడు కనుక ఆయనకి హిరణ్మయుడు అని పేరు. ఓకే, హిరణ్య గర్భుడు అని పేరు. సో హిరణ్మయ అండ అంతర్వర్తిత్వాత హిరణ్య గర్భ బ్రహ్మ విరిచి తదాత్మ. ఈ హిరణ్మయమైన బ్రహ్మాండ లోపల ఉండే అంతట తాదాత్మ్యం పొందుతున్నవాడు హిరణ్య గర్భుడు అనే బ్రహ్మదేవుడు. ఆయనలో ఆత్మగా ఉన్నవాడైన ఆత్మ. మనకి ఏ మంత్రం వచ్చింది దీనికి, హిరణ్య గర్భ సమవర్తతాగ్రే ఇది శృతేహే. శృతిలో చెప్పారు హిరణ్య గర్భుడే అందరికంటే మొదట ఉన్నటువంటి వాడు, ఆయన్నే ఈ యొక్క బ్రహ్మాండాన్ని సృష్టించి దాంతో తాదాత్మ్యం పొంది బ్రహ్మదేవుడుగా ఇంకా అందులో ఉన్న జీవులందరికీ దేహాదులన్నీ ఇస్తున్నాడు. ఓం హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః. ఓం హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః. ఓం హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః, హిరణ్య గర్భాయ నమః. అలాగే ఓం భూగర్భే యస్య స భూగర్భ, భూగర్భే యస్య స భూగర్భ. ఈ భూమి అంతా కూడా ఆయన గర్భంలోనే ఉంది కాబట్టి భూగర్భుడు ఆయన. భూమి అంతా పరమాత్మలోనే ఉంది, చూపించాడుగా విశ్వరూపాదుల్లో. భూగర్భాయ నమః, 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 భూగర్భాయ నమః. అందుకే మనం చూసాం భాగవత పురాణంలో బ్రహ్మదేవుల వారు ఆ యొక్క గోవులని గోపాలకులని వన్నియర్ తీసుకెళ్ళాక కృష్ణుడే అన్ని రూపాల్లో వన్నియర్ ఆడుకున్నాక అప్పుడు బ్రహ్మదేవుల వారి తప్పు తెలిసి వచ్చి మానవ లోకంలో అది వన్నియర్, అక్కడ బ్రహ్మదేవుల వారికి ఒక క్షణం అంతే. ఇమ్మీడియట్ గా ఏమంటాడు అక్కడ పరమాత్మ, తల్లి కడుపులో పిల్లవాడు తల్లి
నోబెల్ తత్వం ఉంటే తల్లికి ఆనందంగానే ఉంటుంది తప్ప ఆవిడేం తిట్టదు, వాటి వాటిగా నేను కాళ్ళు కొడతాను అన్నది కదా. అలాగే మేమంతరం నీ గర్భంలో ఉన్నాం ఆ శిశువులాగా, తెలుసో తెలియ నన్ను పొరపాటు చేస్తాం క్షమించు అని నాలుగు తలలతో మొక్కుకుంటాడు. కృష్ణుడు అలా చూసి ఓకే బిడ్డ తుమ్ సమస్యకే ఠీకే అని వదిలేస్తాడు. సో అక్కడ ఆయన వాడిన పదం ఆ వాడిన ఉదాహరణ బ్రహ్మదేవుడు వారిది, మనమందరం ఆయన గర్భంలో ఉన్నాం. సో భూగర్భము భూమి ఎంత ఆయన గర్భంలో ఉంది, భూమి పైన మనం ఉన్నాము, మనందరం కూడా పరమాత్మ గర్భంలోనే ఉన్నాం. ఈ తల్లి గర్భం లాగా అంత చండాలంగా ఉండదు, పరమాత్మ గర్భం హాయిగా బాగుంటుంది. తల్లి గర్భం అంటే భయంకర నరకం, ఆ యొక్క యోని ద్వారంలో అక్కడ ఉండడం అనేది దాని నుంచి నరకం. ఇంకోటి నరకంలోనే అన్ని నరకాలు అక్కడ ఉంటాయి, నౌరవాలు కుంభిపాకాలు సూచిముఖాలు అతిపత్రాలు ఎవ్రీథింగ్ ఇస్. పరమాత్మలో ఉండడం అనేది ఆనందం అన్నట్టు అది వేరు. అలా భూగర్భాయ నమః. నెక్స్ట్ వన్ ఓం భూగర్భాయ నమః చెప్పున్నాం మాత్రం, భూగర్భాయ నమః, భూగర్భాయ నమః, భూగర్భాయ నమః, మాధవాయ నమః. ఇవందరికి తెలిసిందిగా. సో మాయా శ్రీయా ధవ పతి మాధవ, మా అంటే శ్రీలక్ష్మి, ధవ అంటే పతి. సో మాయా ధవ మాధవ శ్రీ పతి శ్రీపతి. సో మాయా శ్రీయ ధవ పతి మాధవ కాబట్టి మాధవుడు అమ్మవారి యొక్క పతి కాబట్టి. రెండవది ఏంటి, మధు విద్యావబోధ్యత్వాద్వా మాధవ, అంటే మనకి ప్రధానోపనిషత్తులోని మధు బ్రాహ్మణంలో మధు విద్య ఉంది, మధు విద్య అంటారు. ఆ మధు విద్య ద్వారానే ఆయనను మనం తెలుసుకోవాలి కనుక మాధవుడు అని వేదాంత పరంగా ఆయనకి ఆ అర్థం ఉంది. సో ఈ రెండు అర్థాలు. మూడవది ఏమిటి, మౌనాత్ ధ్యానాచ్చ యోగాచ్చ విద్య భారత మాధవం, అంటే ఏమిటి, మౌనాత్ ధ్యానాచ్చ యోగాచ్చ. సో మౌనమును వహించి ధ్యానమును చేస్తూ ఆయనతో యోగాన్ని పొంది అప్పుడు నువ్వు మాధవుని తెలుసుకోగలవు. అందుకే ఆయన పేరు మాధవ. మాధవ మా అంటే మౌనం అంట, ధ అంటే ధ్యానం అంట, వ అంటే ఆయనతో విద్య అంట. సో మాధవ మౌనము ధ్యానము వేదనం, వేదనం అంటే తెలుసుకోవడం. మౌనా ధ్యానాచ యోగాచ విద్ధి భారత మాధవం. సో మైన మౌన యోగము ధ్యాన యోగం. మౌన యోగం అంటే సకల ఉపాధుల ద్వారా వర్తించుట వ్యవహరించుట మానేయడం. ధ్యానం అంటే ఏది తత్వము స్వరూపమైందో దానిపైన కేంద్రీకరణ చేయడం. అప్పుడు ఆయనతో యోగం కలుగుతుంది, తెలుస్తుంది ఆయన గురించి, ఆయన ఎవరో తెలుస్తుంది, ఆయన మనం కూడా తెలుస్తుంది. దాన్ని విద్ధి అంట. సో మౌనాత్ ధ్యానాత్ విద్ధి మాధవ, మాయా ధవ మాధవ, మధు విద్య ద్వారా తెలుస్తాడు కనుక మాధవ. మూడు అర్థాలు, అమ్మవారి యొక్క పతి మాధవుడు, మధు విద్య ద్వారా తెలిసేవాడు మాధవుడు, మౌనము ధ్యానంతో తెలుసుకోగలుగుతాడు కనుక మాధవుడు. చాలా బాగుంది పేరు. అలా మీకు నచ్చిన పేర్లు అంటే చేసుకోవాలి, అది ఎక్కగా మననం చేయాలి, ఇంకా నామాన్ని ఉచ్చరిస్తూ ఆ విధంగా అనుగ్రహించడం వేడుకోవాలి. ఓం మాధవాయ నమః, ఓం మాధవాయ నమః, మాధవాయ నమః, ఓం మాధవాయ నమః, 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 ఓం మాధవాయ నమః. చివరికి మధుసూదన అంటే ఏమిటి, ఇది వ్యాస వచనాద్వా మాధవ. మధునామానం అసురం సూదితవాన్ ఇది మధుసూదన. మధు కైటముల అనేటువంటి రాక్షసులు ఫినిష్ చేశాడు కనుక మధుసూదనుడు అన్నారు. దానికి ఏం చెప్పింది మహాభారతము, కర్ణమిశ్రోద్భవంచామి మధునామ మహాసురం బ్రహ్మణోపచితిం కుర్వన జగాన పురుషోత్తమ తస్య తాతవధాత్యేవ దేవదానవ మానవాః మధుసూదన ఇత్యాహుః ఋషయశ్చ జనార్దనం. మహాభారతంలో అక్కడ చెప్తున్నారు పరమాత్మ యొక్క కర్ణ మలములలో నుంచే ఉత్పన్నమైన ఈ మధు అనే రాక్షసుని బ్రహ్మదేవుల వారి తృప్తి సంతోషం కోసం పరమాత్మ సంహరించగానే ఋషులు మునులు దేవతలు అందరూ కూడా మధుసూదన మధుసూదన అని పేర్చేశారు. మధు అనే రాక్షసుని సంహరించినవాడా సంహరించినవాడా అని ఇది మహాభారతంలో ఉందంటే శంకరుల వారు పదముల అర్థం ద్వారా పరమాత్మను సూచిస్తూ అలాంటి అర్థాలు ఏ పురాణ ఇతిహాసాల్లో ఉన్నాయో, పురాణాలు ఉంటే అందులో, ఇతిహాసాలు ఉంటే అందులో, ఉపనిషత్తులు ఉంటే అందులో, బ్రహ్మసూత్రం ఉంటే అందులో, ఎందులో లేకుంటే వ్యాకరణంలో, ఇస్ ఇట్ నాట్ డిక్షనరీలో, సంహౌ ప్రతి నామములకి పరమాత్మ ప్రత్యక్షముగా కానీ పరోక్షముగా కానీ ఆయన ఏ అర్థం అని చెప్తూ విష్ణుదాస నామములో
విష్ణువు పరబ్రహ్మను చేరడానికి ధ్యానములకు ఉపాసనకి యోగ్యమైన 1000 నామములుగా భీష్ముడు ఏం చెప్పారో హర్షంధర్ వారి వరకు వ్యాఖ్యానిస్తుంది అని తెలుసుకోవాలి. ఓం పూర్ణమద పూర్ణమిదం ఓం మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః ఓం మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః ఓం మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః మధుసూదనాయ నమః. వెరీ గుడ్. 19 పేర్లు వాళ్ళు చెప్పుకున్నాం. అలా డైలీ 15-20 చెప్పుకుంటే మనం అన్న మంత్రం మనకి మొత్తం అయిపోద్ది. ఆ తర్వాత వీలవుతే లలితాసనం కానీ పాతంజలి యోగ సూత్రం కానీ పరమాత్మ ఏది ఆర్డర్ ఇస్తే అది మనం చెప్పుకుందాం. ఈశ్వరో విక్రమి అనే మంత్రం టుమారో వెలిసి సర్వం నారాయణ అర్పణ వస్తుంది.